ఆర్థిక స్తోమత కలిగిన రైతులు కూడా దీని మీద ఎక్కువగా వార్తనార ఉద్దేశంతో ఆర్థిక భారం సాలిన ప్రభుత్వం మీద ఈ చెయ్యి రొయ్యల చేపల చెరువులకే సబ్సిడీకే 2000 కోట్ల పైచిలుకు అయ్యేని పరిస్థితిలో ఆర్థిక బాధలు తట్టుకోలేక మాత్రమే సరే ఇన్నాళ్ళు 3 ఏళ్లు ఇవ్వగలిగింది ఇచ్చాం ఆర్థికంగా తట్టుకోలేకపోతున్నాం కాబట్టి పని 10 ఎకరాల వరకు ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా అంటే చిన్న రైతుకి పేద రైతుకి మధ్య తరగతి రైతుకి 100 రూపాయలకి కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని నేను ఈ రోజుకి కూడా కొనసాగిస్తూ రాబోయే 2 సంవత్సరాలు కూడా రూపాయలకి 10 10 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఆక్వా రైతుకి కూడా సబ్సిడీ మీద కరెంట్ ఇవ్వటం వల్ల ఒక్కొక్క రైతుకి ఎంత కలిసి వస్తుంది అనేది మన ఆత్మకు తెలుసది ఇది మేలే కదా మనకి రైతాంగానికి అదొకటే కాదు ఇవాళ రైతు భరోసా కేంద్రాల ద్వారా చేసేటువంటి కార్యక్రమం ఆయన గొప్పగా గిట్టుబాటు ధర ఇచ్చి తీరాల్సిందే మిల్లల దోపిడికి గురి కాకూడదని రైతులని చెప్పిన ఆయన మంచి కార్యక్రమం తీసుకుంటే దాన్ని కూడా మిల్లర్లు తూట్లు పోచే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ సంవత్సరం పూర్తిగా అర్థం చేసుకున్నాడు అధ్యయనం చేసుకున్నాడు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి మిల్లర్ల ఆటలు కొనసాగకుండా అన్నిటికి తాళాలేస్తూ ఖచ్చితంగా రైతుకి నిక్కచ్చేనటువంటి సాయం పంచనగా టైంకి అందేదానికి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోబోతున్నాడు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈ మాట ధాన్యం డబ్బులు పడలేదు ధాన్యం డబ్బులు పడలేదని కిందట ఒక 10 రోజుల క్రితం వరకు మే 4వ తారీఖు వరకు డబ్బులు మొత్తం జమ చేశారు ఈ రోజు నిన్నటికి జూన్ 4వ తారీఖుకి మొత్తం డబ్బులు జమ చేశారు ఏ రైతుకి ఈ రాష్ట్రంలో ధాన్యం ప్రభుత్వం కొన్నటువంటి ఏ రైతుకి కూడా జూన్ 4కు ముందు ఒక్క బస్తా ఒక గింజ డబ్బు కూడా బాకీ లేదు ఈ ప్రభుత్వం ఎవరన్నా చాలా మంది ఇక్కడ మాట్లాడితే నాకు సంక్రాంతి తీసుకెళ్లారండి జనవరి సంక్రాంతి తర్వాత తోలేనంత వరకు డబ్బులు రాలేదంటే మిల్లర్ మన దోచుకున్నాడు అనేది ఖచ్చితంగా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం మిల్లర్ల మాయా ఎలా ఉంటుందంటే 50 లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీ ఇస్తున్నారు మనందరి ధాన్యాన్ని తీసుకెళ్లి ఓ 2 కోట్ల రూపాయల ధాన్యాన్ని మిల్లులో లాటి పెట్టుకుంటున్నాడు ఆయన బ్యాంక్ గ్యారెంటీ ఎంత ఉంటే అంత ధాన్యం మాత్రమే గవర్నమెంట్ కి అప్లోడ్ చేయడానికి అవకాశం ఉండదు తప్పితే ఎంత పడితే అంత చేయడానికి లేదు ఎందుకంటే రేపొద్దున ఈ ధాన్యం బ్యాంక్ గ్యారెంటీ లేకపోతే చంద్రబాబు ప్రభుత్వంలో చూసాం ధాన్యాన్ని రెక్కలొచ్చిన పరిస్థితి చివరికి ధాన్యం ఇవాళకి కూడా కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు జమ చేయి ప్రభుత్వానికి జమ చేయకుండా ఎక్కొట్టినటువంటి మిల్లులు బోళ్ళను ఉన్నాయి అందుకోసమే దాన్ని కూడా వచ్చే సంవత్సరం గట్టిగా బిగించబోతున్నారు రైతుకి టెన్షన్గా 21 రోజుల నుంచి 40 రోజుల లోపు రేట్ ధాన్యం డబ్బులు పడేదానికి కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అమలు చేయబోతున్నారు।